हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं वीडियो वे फ्रिंज कट बोट नेक ब्लौज मुं भाग कटिंग से स्टिचिंग से वीडियो चूप्चान वनक पार्ट वेसी मुं पार्ट वीडियो चूपा अला मुं पार्ट कोसम ने ओपन पक्क मन फोलिंग उदा फोल वैपे मन की ओपन पक् వెనక పార్ట్ తీసాం కదా ఇప్పుడు ముందు పక్క ఏంటంటే ఫోల్డింగ్ వైప్ తీసుకోవాలి అదేంటంటే విడిపోకూడదు ముందు పార్ట్ది విడిపోకుండా ఉండాలి కాబట్టి ఫోల్డింగ్ వైప్ తీసుకోండి ఇక్కడైతే స్ట్రెయిట్ గానే వేసేసుకోండి ఫ్రిన్స్ కట్టే కాబట్టి క్రాస్ ఏమ అవసరం లేదు ఇలా మనకి ఇంకా చేతులు కావాలి కాబట్టి ఇక్కడ ముక్కని అడ్జస్ట్ చేసుకోండి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ వేసుకొని ఇప్పుడు వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా ఇక్కడ డ్రా చేసుకోండి భుజము అలానే చంక సైడ్ కుట్ల దగ్గర కింద అంతా కూడా ఇక్కడ డ్రా చేసుకొని ఇక్కడ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ కిందకి తీసుకోండి ముందు పార్ట్కి కొంచెం 1/2 ఇంచ్ కిందకి తీసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా అంతే 1/2 ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఈ 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంటే మనకి ముందు పార్ట్ జాయింట్ వేస్తాం కదా జాయింట్ లోకి పట్టుకున్నప్పుడు క్లాత్ ఎక్కువ వెళ్తది కాబట్టి మళ్ళీ పట్టేసినట్టు ఉండకుండా ఉండడం కోసం అనేసి ఇక్కడ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అని తీసుకుంటాం అన్నమాట సైడ్ గాని కింద గాని మనకి కుట్లు వస్తాయి కదా ముందర ఫ్రిన్స్ కట్ లాగా దాని పట్టుకోవడం కోసం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాము ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక పార్ట్ తీసుకొని ఇక్కడ చంక్ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ లోతనే తీసుకోండి మధ్యలో ఇలా కొంచెం వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కొంచెం లోతనే తీసుకొని ముందు పార్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇదే మెయిన్ కాబట్టి ఇక్కడ కొంచెం క్లియర్ గా చూడండి నేను ఎలాగైతే డ్రా చేస్తున్నాను అనేది ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇక్కడికి 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 32 సైజ్ వాళ్ళకి 3.5 దగ్గర మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద నుంచి కొంచెం పై వరకు ఇలా కొంచెం వరకు ఇలా లైన్ వేసేసుకోండి వేసేసిన తర్వాత ఇప్పుడు టేప్ తోటి మన భుజం ఉండేది కదా భుజం దగ్గర నుంచి ఇక్కడ 10.5 దగ్గర మార్క్ చేసుకోండి ఈ బ్లౌజ్ వాళ్ళకి అంటే ఈ హైట్ వాళ్ళకి ఇలా 10.5 దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి మనం 13 అనుకున్నాం కదా 13 సైజ్ వాళ్ళకి ఇక్కడ 10.5 దగ్గర మార్క్ చేసుకున్నాను నేను ఇంకా బ్లౌజ్ హైట్ పెరిగే కొద్దీ మనకి ఇంకొంచెం ఈ దిగుతూ ఉంటుంది అన్నమాట 11 దగ్గర వస్తుంది 11.5 వస్తుంది అలా అనమాట ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇటు నుంచి ఇటు 2 దగ్గర మార్క్ చేసుకోండి చూస్తున్నారా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ నుంచి ఒక 2.5 దగ్గర వరకు స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ 2.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇందులో మనం కలుపుకోవాలి కొంచెం ఇలా వంపు తిరుగుతున్నట్టు ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం చంక 7 తీసుకున్నాం కదా ఇలా 7 దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ 6 దగ్గర చేస్తున్నాను కానీ మనం పైన 1 ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా మొత్తం 7 దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాట్కి కలపాలి ఇక్కడ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ఇలా కలిపేసుకోండి ఇక్కడైతే మనకి ఫ్రిన్స్ కట్ షేప్ అయితే వచ్చేసింది కదా ఈ మిడిల్లో ఉన్న పీస్ మనకి తీసేస్తాం నార్మల్ బ్లౌజులకి అయితే మనం డాట్ పట్టుకుంటాం కదా కింద డాట్ సేమ్ అది ఎలా పట్టుకుంటామో ఇక్కడ అంతే పీస్ ఇక్కడ మనం తీసేస్తున్నాం ఈ ఫ్రిన్స్ కట్కి మామూలు బ్లౌజులకి అదే తేడా అనమాట ఇక్కడ 1/2 ఇంచ్ వెనక మనకి సైడ్ కుట్లు వస్తుంది కదా అక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ చేసేసుకోండి లైన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి నెక్ ఇంకా తీయట్లేదు ఇక్కడ డ్రాయింగ్ అయిపోయింది కదా ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఇక్కడ కొంచెం వంపుగా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే తీసుకున్నాను ఇక్కడ నెక్ దగ్గర నుంచి కట్ చేసేస్తున్నాను కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చంక చంక కూడా మనం లోతు తీసుకున్నాం కదా అక్కడ దాకా అయితే కట్ చేసుకోండి
సైడ్ ఇక్కడ ఏంటంటే 2 ఇంచెస్ దగ్గర మనకి కచ్ ఉంటది కదా అది మార్క్ చేయలేదు నేను ఇప్పుడు చేద్దాం ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ గ్యాప్ లో ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి ఒక చిన్న 1/2 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి ఆ మధ్యలో ఉన్న పీస్ ని మనం తీసేయాలి ఎందుకంటే చంక నుంచి కుట్టు పడతాం కదా ఆ మనం అయితే నార్మల్ బ్లౌజుల కి అది కూడా ఇక్కడ ఉండకుండా మనం అనేది తీసేస్తాం అన్నమాట చూసినారుగా మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ ఎంత కట్ చేసేసాను తీసేసిన తర్వాత ఈ మధ్యలో పీస్ ని తీసేస్తున్నాను తీసేసి అలానే ఇక్కడ సన్నగా ఒక చిన్న పీస్ కూడా తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇప్పుడు నెక్ చూస్తాం నెక్ 3.5 అనుకున్నాం కదా 3.5 ఇట్ నుంచి ఇటు ఇక్కడ కూడా 3.5 దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకొని దీనిలా మనం రౌండ్ తిప్పేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ నెక్ బ్యాక్ దానికి అయితే మనం తీస్తాం కదా ఆల్రెడీ ఇప్పుడు ఫ్రంట్ దానికి తీసాను ఫ్రంట్ ఏంటంటే మరి బోట్లా కాకుండా కొంచెం కింద దింపాను కొంచెం రౌండ్ గా ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ముందు పక్క కూడా ఒక 1/2 ఇంచ్ దగ్గర పైకి ఇలా తీసుకోండి ఫ్రంట్ దగ్గర ఇక్కడ కూడా కొంచెం లైన్ చేసుకోండి ఇక్కడ మధ్యలో ఒక మడత పెట్టేసుకొని చిన్న కచ్చకలాగా పెట్టుకుంటే మీకు కుట్టేటప్పుడు అది అక్కడికే మధ్యలోకి రావాలని ఒక గుర్తు కోసం అన్నమాట ఇక్కడ కూడా మధ్యలోకి మడత పెట్టేసుకొని ఒక చిన్న టాక్ అయితే ఇచ్చేస్తున్నాను కుట్టేటప్పుడు ఏంటంటే ఈ రెండు సమానంగా రావాలన్నమాట ఇలా జాయిన్ చేసేటప్పుడు కూడా చూసుకోండి ఒకసారి కిందే పార్ట్ వస్తుంది పైన ఏ పార్ట్ వస్తుంది అనేది చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా మనం ఇక్కడి నుంచి పట్టుకొని ఇటు దటే కుట్టుకున్నా కానీ సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కట్ చేసింది ఏంటంటే లైనింగ్ ఇంకా పై పీస్ కట్ చేయలేదు ఇలా వస్తుంది అన్నమాట మనం కుట్టిన తర్వాత కప్ అనేది పైకి తేలుతుంది అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్ పక్క కాకుండా మడత పక్కనే తీస్తున్నాను ఇలా ముక్క వేస్ట్ అవ్వకుండా మనం కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ముక్క వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ముందు పార్ట్లో ఇంకొక రెండు పార్ట్లు రావాలి కదా ఇది మన జాయింట్ పీస్ దీనికి ఏంటంటే ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు ఓపెన్ అయిపోయినా పర్లేదు కదా అందుకనేసి ఇక్కడ మిగిలిన పీస్లో ఇక్కడ తీస్తున్నాను ఇక్కడైతే ముందు భాగం కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ కోసం ఇక్కడ నేను ముందుగా థ్రెడ్ పైపింగ్ కోసం ఇక్కడ నేను ఒక ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మీకు హాఫ్ పట్టు కానీ ఇంకా మీ దగ్గర ఏదైనా ఉన్నా కానీ తీసుకోవచ్చు అనమాట మనకి బ్లౌజ్ కూడా మెరూనే వచ్చింది ఇక్కడ నేను పైపింగ్ కూడా కొంచెం మెరూన్లే వేస్తున్నాను ఇక్కడ పైపింగ్ కోసం క్రాస్ పీసులు అయితే తీసుకుంటున్నాను మన రౌండ్ మెడకి ఎలాగైతే క్రాస్ పీసులు వేస్తామో ఆ విధంగా ఇక్కడ నేనైతే ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు అన్నీ కూడా సమానంగా క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలా క్రాస్గా కట్ చేసుకున్న పీసుల్ని ఇలా క్రాస్కి క్రాసే జాయింట్ చేసుకోండి నెక్ వేసేటప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట ఇలా క్రాస్కి క్రాస్ జాయింట్ చేసుకుంటే ఇదే విధంగా అన్నీ కూడా ఇక్కడ ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసి మీరు క్రాస్కి క్రాసే జాయిన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట
మిగతాటి అన్నీ కూడా సేమ్ ఇలానే జాయింట్ చేసుకోండి. ఇప్పుడు జాయింట్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక సైడు ఒక పావించి మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. సన్నగా మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నార్మల్ పాదం తీసేసి పైపింగ్ కోసం వన్ సైడ్ పాదం ఉంటుంది. ఇవి మీకు ఏంటంటే మన మిషన్ షాపుల్లో కూడా అమ్ముతారు. వన్ సైడ్ పాదం రెండు ఉంటాయి, ఇవి ఇటు సైడ్ది అటు సైడ్ విడివిడిగా ఉంటాయి. మీకు థ్రెడ్ ఎటువైపు ఉంటుందో చూసుకొని మీరు వేసుకోండి, ఎందుకంటే సూది అనేది థ్రెడ్ మీద పడకుండా ఉంటేనే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను వన్ సైడ్ పాదం అయితే బిగించేస్తున్నాను, స్క్రూ బిగించేసేయండి గట్టిగా, లూజ్ లేకుండా మనం టైట్గా బిగించుకుంటే కుట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు థ్రెడ్ని చివర చిన్న ముడి వేసుకోండి. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మధ్యలో పెట్టేసుకొని ఆల్రెడీ మనం కిందవది కుట్టుకున్నాం కదా, పైనుంచి ఇంకొక పొరని ఇలా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకొని ఒక పావించి మడత పెట్టుకొని థ్రెడ్ అనేది మధ్యలో ఉండాలన్నమాట. ఈ కుట్టు కూడా చూస్తున్నారు కదా, మధ్యలో పడేటట్టు వేసుకోండి. ఈ వన్ సైడ్ పాదం చూస్తారు కదా, అటువైపుకి హోల్ ఉండేటట్టు పెట్టుకున్నాను, ఎందుకంటే థ్రెడ్ అటు ఉంది కాబట్టి కుట్టు అనేది థ్రెడ్ మీద పడకూడదు, థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఇలా వేసేసుకోండి. మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి టైట్గా థ్రెడ్ పైపింగ్ నీట్గా వచ్చేసింది. ఇలాగే మొత్తం అంతా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదేంటి ఇక్కడ ముందు పార్ట్ కూడా సేమ్ అలాగనే టర్న్ చేసుకోనమాట. లైనింగ్ కింద వేసుకున్నాను, ఇలా పైన మంచి బట్ట లోపలికి వెళ్ళేటట్టు వేసుకొని తిరగ మళ్ళా పైకి వేసాను. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా నెక్కుని చుట్టూ కూడా కుట్టేసుకొని అక్కడక్కడ కత్తిర చెప్పాను కదా, సిజర్ మార్క్తో అలా టాకాలు పెట్టుకుంటే లోపలికి మంచి తిరుగుతుంది అన్నమాట, రౌండ్ అనేది నెక్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా లైనింగ్ లోపలికి వేసేసుకొని దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే పట్టు క్లాత్ కదా, కొంచెం లెగిసినట్టు ఉంటుంది, అందుకనేసి ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. కుట్టు వేయడం వల్ల మనకి అణిగిపోయి ఉంటుంది అన్నమాట, ఇలా ఉబ్బులాగా లేకుండా నీట్గా ఉంటుంది చూసేటప్పటికి. ఇలా నెక్ కుట్టేసుకున్న తర్వాత ఇంకా జాయింట్ చేసేసుకోండి చుట్టూ కూడా, ముడతలు లేకుండా. అలానే కింద లైనింగ్ కూడా చూసుకుంటూ జాయింట్ చేసుకోండి. మీకు ఇలా పైనుంచి రావట్లేదు అనుకుంటే లైనింగ్ని పైన పెట్టి కూడా కుట్టుకోవచ్చు మీరు. ఇక్కడ నేనేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుడుతున్నాను కదా, మీరు లైనింగ్ మీద కూడా కుట్టుకోవచ్చు తిప్పుకొని. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఏంటంటే చాలా ఈజీ అన్నమాట, నేర్చుకుంటే మన మామూలు బ్లౌజుల కన్నా ఇదే ఈజీ అనిపిస్తుంది మీకు. ఇప్పుడు సైడ్ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి చెక్ చేసుకోండి, చంక ఎటు వస్తుందో చూసుకొని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పక్క పక్కన వేసేసుకొని. ఇప్పుడు వీటిని ఏంటంటే తిప్పం కాబట్టి మామూలుగా వేసేసుకోండి, వీటిని టర్న్ చేసే అవసరం లేదు కాబట్టి మంచి బట్ట పైకి వేసేసుకొని లైనింగ్ మీద పెట్టేసుకొని కుట్టేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా పై బట్ట మీద కాకుండా లైనింగ్ మీద కూడా జాయిన్ చేసుకోవచ్చు అని, ఈ విధంగా కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా తీసేసాను కదా, ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా రెడీ చేసేసుకోండి. కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవడమే. ఇక్కడైతే మనకి ఈ రెండు కూడా రెడీ అయిపోయినాయి కదా, ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా మనం కటింగ్ చేసేటప్పుడు, ఈ రెండు కూడా ఈ కచ్చికాయలు రెండు ఒకే చోటుకు వచ్చేటట్టు ఇలా కొలిసేసుకోండి. కొలిసేసుకొని ఇక్కడ ఒకసారి రిఫ్లాక్కొని ఇంకా ఒక పావించి క్లాత్ పట్టుకొని
చుట్టూ కూడా కుట్టేసుకోండి. ఇదే విధంగా ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి, డబుల్ స్టిచ్ వేసుకోండి. చూసినారు కదా ఇక్కడైతే మనకి కప్పు మంచిగా ఏర్పడింది. రెండు సైడ్లు కూడా అలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పార్ట్ కూడా వేసేసుకుందాం, ముందు నెక్కి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన ఛానల్లో ఏంటంటే నేను ఎక్కువ శాతం అయితే కొలత బ్లౌజ్ వేసి చూపిస్తాను, కాబట్టి కొత్త వాళ్ళకి ఎవరికైనా కానీ తొందరగా అర్థమైపోతుంది అన్నమాట. ఎక్కువ కొలతలు లేకుండా టేపు అవన్నీ వాడకుండా బ్లౌజ్ ఎక్కువ వాడి నేను చూపిస్తూ ఉంటానన్నమాట మన ఛానల్లో ఎక్కువగా. ఇక్కడైతే మనకి పైపింగ్ వేసేసాం కదా, ఇక్కడ చివరికి వచ్చేసరికి కట్ చేసేసుకోండి. ఇలా మనం పొడవుగా రెడీ చేసి పెట్టేసుకుంటే అన్నింటికి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నెక్కు రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ముందు పార్ట్ కూడా వేసేస్తున్నాను పట్టి. సేమ్ మనం వెనకాల వేసామో నడుము పట్టికి ఇక్కడ కూడా అలానే వేసుకోండి. ఇక్కడ కూడా కుట్ల దగ్గర చిన్న కుచ్చు పెట్టుకోండి. మీకు కింద కూడా కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు, మిగిలితే ఎక్కువ ఉంటే కింద కూడా పైపింగ్ వేసేసుకోవచ్చు. ఇది లోపలికి ఇలా పెట్టేసి ఎమింగ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకొని కుట్టుకోవాలనేది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఇంకొక 10 మందికి వెళ్తుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందు వరకు వస్తాయి. మరొక మంచి వీడియోతో కలిస్తే అప్పటివరకు బై.